दिस वीडियो इज ब्रॉट टू यू बाय भारती सीमेंट। परमात्म वै नमा अम्मा नीराजनम मुगै कुम्मा परमात्म वै नमा अम्मा नीराजनम मुगै कुम्मा సుడిగాలిలో సొక్కి సోలి సడిలేని నీ ఒడిలో వ్రాలి జడప్రాయమైన జీవాళి దరి చేర్చు తల్లి నివాళి భేదమెరుగని నీ విధానాలు బోధించు మాకు వేదాలు వేదాలు తెలుపు సారా మానుదుటని చేతి వ్రాలు అమ్మా 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 గురుగారు అమ్మత్వం ఉండే గొప్పవాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాం, కానీ దివ్య పురుషుల్ని చూసినప్పుడు ఏదో ఒక ఇమోషనల్ రిలీజ్ అంటారు, ఒక ఒక ఉద్వేగం అలా పొంగుకొస్తుంది. వీటికి మీరు తావిస్తారా గురుగారు? మీ ప్రయాణంలో మీరు చూసిన అనేక విషయాల ద్వారా నా జీవితానుభవంలో నుంచి ఒక మాట చెప్తారమ్మ. దానిలో నుంచి ఏర్పడేటువంటి భావ స్థిరంగా ఉంటుంది, అనేక జన్మలుగా ఏర్పడి ఉంటుంది. అందరూ వెళ్ళిన భక్తులందరికీ కానీ బిడ్డలందరికీ కానీ అమ్మ అనుబంధం, ఆత్మీయత, అనురాగం వీటితో పాటు ఇంకా ఏ ఏ అంశాలని అంటే జీవన మార్గానికి బోధించారు? శాస్త్రానికి అతీతమైన, హృదయానికి సంబంధమైన ప్రేమే జ్ఞానము అని చెప్పి అమ్మలో ఒక ఫెమినిస్ట్ ఉన్నారు, అమ్మలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన ధోరణి ఉంది అని చెప్పారు. గురుగారు ఒక రెండు ఉదాహరణలు ఇస్తారా? శ్రీపాద గోపాలకృష్ణమూర్తి వారి పేరు తీసుకో. వాళ్ళ అమ్మాయి చేత చేయించండి, కడుపున పుట్టిన బిడ్డే కదా. అమ్మ జీవిత సారాన్ని కొద్దో గొప్ప గ్రహించి ఈ తరం అందుకోవాలంటే మంచి పనులు చేయడం అవన్నీ ఒక ఎత్తు అయితే, నాకు ప్రపంచానికి ఉండే అనుబంధం ఏమిటి, ఆ అమ్మ ప్రేమ అందరిలో ప్రవహిస్తే మరి అంతకంటే మించింది ఏమన్నా ఉంటుందా గురు? డిమాన్స్ట్రేట్ చేసింది తన లైఫ్లో. గురుగారు అమ్మ భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు వాతావరణం ఎలా ఉండింది? అంటే ఎంత అంతా నేనే అనే అన్ని చోట్ల మీలో ఉన్నానని అమ్మ చెప్పినా అమ్మ వెళ్ళిపోతే మరి బిడ్డలకు కష్టం కదా. ఇవాళ అందరూ తెలుసుకోవలసినటువంటి పొందవలసిన జవాబు, ప్రతి ఆశ్రమంలో జరిగే ఘర్షణలు ఎక్కడా జరిగాయి. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మకి మతం అవసరం లేదు, మతానికే ఆధ్యాత్మ అవసరం. మతం ఎప్పుడూ మౌఢ్యం కాకూడదు అని చాటి చెప్పిన అవధూతలు చాలామంది ఉన్నారు. వారందరూ మన జీవితంలో శాశ్వతంగా ఒక ముద్ర వేసి ఈ భూమి మీద నడయాడి వారి సందేశాన్ని ఇచ్చి భౌతికంగా వెళ్ళిపోయినప్పటికీ వారి ఆత్మస్వరూపం ఎప్పుడూ మన మధ్యనే మనతోనే ఉంటుంది. అటువంటి గొప్ప అమ్మ అమ్మత్వాన్ని బోధిస్తూ అమ్మత్వమే జీవితమని తన జీవితం ద్వారా అందరికీ చాటి చెప్పిన గొప్ప మాతృశ్రీ జిల్లేళ్ళముడి అమ్మ. అసలు అన్నిటికీ మించి గురువుగారు అమ్మ చెప్తున్న విషయాలు, అమ్మ ఉంది చూసుకుంటుంది, అమ్మ చూసుకుంటారు అనే ఒక భావనే ఎంతో సొలేషనిస్తుంది. ఒక ఎగ్జాంపుల్, అటువంటి భౌతికంగా ఆవిడ్ని కలిసిన ఎంతోమంది ఎంత ధన్యులు గురువుగారు. నిజంగా నిజంగా అండి.
గురుగారు ఇక్కడ ఒక విషయం అడగాలి. ఇప్పుడు కరణం గారి భార్య అమ్మ అంత 10,000 మందికి అన్నం పెట్టే ఆర్థికంగా అలా లేకపోయినా అది అది సాధ్యమయ్యేలాగా చేశారు. కరణం గారు కూడా చాలా గొప్పవారై ఉంటారు కదా. ఇంకో మాట చెప్పాలి, అమ్మ శతాయి జయంతి నాడు తలచుకోవలసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నా దృష్టిలో అమ్మ పటం కంటే గొప్ప పటం ఆమె భర్తది. ఎందుకంటే ఆయన పురుషుడు కదా. ఆ పురుషుడు తన భార్య అనబడేటువంటి ఒక అమ్మ ఒళ్ళో పరాయి పురుషులు కొన్ని 100,000 మంది వచ్చి ఒళ్ళో పడుకుంటే ఎంత అద్భుతంగా ఆయన తన్ను తాను నిగ్రహించుకోగలిగారు. ఎవరన్నా టాలరేట్ చేయగలరా? కనుక నాకు అందరి అమ్మని పూజించండి, అమ్మని ఆరాధించండి, కానీ ఆమె భర్తని కూడా ఈక్వల్గా గౌరవించండి. ఇదంతా మనం మన కల్పనకు అందడానికి అవతార ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అవతరించాడు అని అనేక విధాల మనం అన్వయించుకోవచ్చు గురుగారు. కానీ చాలా క్లీన్గా జస్ట్ ఫ్యాక్చువల్గా చూస్తే 2-డైమెన్షనల్గా అమ్మకి తగినట్టుగా వారు ఎవరికి సహధర్మచారిణిగా అవ్వాలో, వారికి ఎవరు ఏం పదం వాడాలో అర్థం కావట్లేదు. భర్త అనే పదము చిన్నగా అయిపోతుంది ఈ కాంటెక్స్ట్లో. అటువంటి వ్యక్తి రావడం కూడా చాలా గొప్ప ఒక కలయిక. ఈ చిన్న రహస్యం చెప్తాను గురు, వ్యక్తి రావటం కాదు, వాళ్ళు తెచ్చుకుంటారు. అది అమ్మ తెచ్చుకుంది ఆయన్ని, తెచ్చుకొని ఆయన్ని కూడా సాధనా మార్గంలో పెట్టినప్పుడు తొలినాళ్లలో ఆమె భర్త కూడా అనేవారు. ఏముంటుంది, ఎందుకు ఇంతమంది వస్తున్నారని ఆశ్చర్యపోయేవారు. తొలినాళ్లలో ఆమె అన్నం వండి పెట్టేది పట్టుమని 10 మందికి, కానీ 10,000 మందికి మిగతా వాళ్ళంతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అందులో అమ్మ ఉంది. అమ్మ వల్ల వ్యవస్థ, వ్యవస్థ వల్ల అమ్మ, ఇది సినానిమైంది. అయితే ఆయన ఆ పరిణామక్రమంలో ఇట్లా ఏదో ఓ కష్టం వచ్చిందని అమ్మకి జ్వరంగా ఉంది వేళ నాన్నగారిని పిలుస్తారు. నాన్నగారు, అమ్మకి చాలా జ్వరంగా ఉంది, లేవటం లేదు వేళ, జనమేమో చాలామంది వచ్చేసారంటే మీ అమ్మగారికి ఏముందయ్యా, ఆ జ్వరాన్ని కుక్కయానికి తగిలించి వెళ్ళిపోతుంది, ఆమె మళ్ళీ కావాలంటే తగిలించుకుంటుంది. అది స్థాయి. అటువంటి ఆయన తర్వాత తర్వాత అందరితో పాటు కలిసి భోంచేశారు భక్తులతో పాటు. ఆమెలో ఉన్నటువంటి డివినిటీని ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు, గౌరవించారు, అది అపారమైన గౌరవాన్ని ఆమెకి ఇచ్చారు. అట్లాగే ఈక్వల్లీ అమ్మ కూడా ఆయనకి ఆయన పుట్టినరోజునాడు ఏదో సందర్భంలో ఆయనకి నమస్కారం చేసేది. నేను ప్రపంచం మొత్తానికి ఏమైనా కావచ్చుగాక, కానీ నేను ఆయనకి భార్యని అని అంటే వివాహ వ్యవస్థను అమ్మ ఇవాళ యువతరం జల్లెళ్ళమూడు ఎందుకంటే మోక్షానికి వెళ్ళక్కర్ల, భోజనానికి వెళ్ళక్కర్ల. ఒక వివాహ వ్యవస్థ ఎంత బలీయమైనదో, భారతీయ ఆత్మకది ఎంత సంకేతమో, దాన్ని నిలబెట్టగలిగినటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి సంపూర్ణ స్త్రీమూర్తి నా దృష్టిలో జల్లెళ్ళమూడమ్మ. ఎన్ని వైరుధ్యాలున్నాయి, వైవిధ్యాలున్నాయి, అన్నింటి మధ్య తన అవతారాన్ని ఎందుకు వాడుతున్నానంటే మనం ఎవరూ చేయలేని పని ఆమె చేయగలిగింది. ఈ అవతార కార్యక్రమాన్ని ఒక పాయలో సాగిస్తూనే కుటుంబాన్ని కూడా కాపాడుకుంటూనే తన భర్తని తాను గౌరవిస్తూనే 10 మందికి చెప్పింది, మీరు మీ భర్తల్ని గౌరవించండి, మనోధర్మశాస్త్రం చెప్పలే, మీరు మీ భార్యల్ని ప్రేమించండి మామూలుగా చెప్పలే, అవన్నీ తాను చేసి చూపించి అనుష్ఠాన భూమికలో నిలబెట్టింది. అందువల్ల ఆమె అంటే నాకు చాలా గౌరవం. ప్రపంచం అంతా అమ్మగా ఉంటూ అమ్మ సంతానానికి అమ్మ ఎలా ఉండేవారు, అందరితో కలిపేనా లేక? దీనిలో 2-3 పార్శ్వాలు ఉన్నాయి. ఇది కూడా చాలా ఖచ్చితమైన ప్రశ్న. దానిలో ఇప్పుడు ఆమె ఒక సంతానం రవీంద్రరావు ఆయన ఉన్నారు, ఇంకా అందరూ రవీంద్రయ్యని పిలుస్తారు. ఆయన్ని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. జగజ్జనని, విశ్వజనని, రాజరాజేశ్వరి, ఆమె కడుపు నుంచి పుట్టినటువంటి వాడు. ఆయన ఓ ఫంక్షన్ జరిగిందనుకో, అందరూ భోజనం, వాళ్ళు 10,000 మంది కాదు, 5,000 మంది కాదు, వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత ద లాస్ట్ పర్సన్ టు టేక్ ఫుడ్ ఈజ్ అమ్మ కొడుకు. ముందు తీసుకోరు ఆయన, లాస్ట్ ఆయనకి ఆకలి వేసినా సరే అలా నుంచుంటారు అంతే. రెండు, ఓ సభ జరుగుతుంటుంది, మామూలుగా అమ్మ కొడుకు అంటే ముందు కూర్చోబెట్టాలి, ఆయన లాస్ట్లో కూర్చుంటారు, నిరామయంగా కూర్చుంటారు. ఇది దిస్ ఇస్ వన్ గుడ్ థింగ్. అది మనం అమ్మ పరంగా చూసినట్లయితే తన బాధ్యతలు తాను చక్కగా వాళ్ళకు ఒడుగులు చేసింది, పెళ్ళిళ్ళు చేసింది, మనవలు మనవరాళ్ళతో ఆడుకుంది, వాళ్ళతో క్యారమ్ బోర్డు ఆడుకుంది, డౌన్ టు ఎర్త్. అది
అది అమ్మని కేవలం వాళ్ళ ఇంటి వాళ్ళతో మాత్రమే కాదు నలుగురు ఐదుగురు భక్తులతో కూడా అమ్మ క్యారమ్ బోర్డు ఆడుకునేది. ఎంత అంటే అమ్మ చేసేవన్నీ అమ్మ ఎలా అయితే అమ్మ ఎలా చేస్తుందో. అవును, నక్సలైట్లు వచ్చి అమ్మ మీద అమ్మ ఆశ్రమం మీద దాడి చేశారు. దాడి చేసి ఎందుకంటే ఈ ప్రపంచం ఎంత చెడ్డది, ఎంత అపరిపక్వంగా ఉంటుంది, చెడ్డదని నేను అన్ను, ఎంత అపరిపక్వంగా అసమగ్రమైన సమాచారంతో ఉంటుందో మనందరికీ తెలుసు. అది ఎలా అనుకుంటుందో ఇలా అనిస్తుంది, వాళ్ళకేం తెలియదు. ఇంతమందికి అన్నం పెడుతున్నదంటే అమ్మ దగ్గర బోలే డబ్బులు ఉండి ఉండాలి, అంతే కదా అనుకుని నైట్ దాడి చేశారు నక్సలైట్సే. చేస్తే అది తప్పిపోయింది, ఏం జరగలేదు. వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొచ్చి అమ్మ వీళ్ళిద్దరూ మెయిన్, వీళ్ళని ఏం చేయమంటావు అని అడిగారు. ఏం లేదు నాన్న, బాగా చనువు ఉన్నవాడు ఏం చేస్తాడంటే అడిగి అమ్మ అని తీసుకుంటాడు, ఇంకాస్త ఎక్కువ చనువు ఉన్నవాడు అఘాయిత్యం చేసి తీసుకుంటాడు, వీళ్ళు అఘాయిత్యం చేశారు వదిలిపెట్టండి అంది. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఏదో అనుకున్నారు వచ్చారు, వాళ్ళు ఎలా చేశారు అఘాయిత్యం చేశారు అంది. అది టాలరెన్స్కి హైట్. అది చాలా అసలు వాళ్ళలో ఏ పరివర్తన వచ్చి ఉంటుందో వచ్చింది కథలు మనకు తెలియదు. కానీ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అసలు అమ్మని చంపటానికో ఆ ఆస్తుల కోసం మేము రాలేదు, అమ్మని డిఫేమ్ చేయమని మమ్మల్ని ప్రయోగించిన కారణంగా మేము వచ్చాము అన్నారు. అటువంటివి కూడా జరిగాయి. జరిగినాయి. మరి అందరికీ అన్నం పెట్టి ఏ విధమైన వివాదాలలో లేని అమ్మకి అమ్మకి కష్టం రావడం ఏమిటి? కష్టం వస్తుంది. రాముడికి కష్టం రాకపోతే భార్య అనే వాడు ఎలా ఎత్తుపోయినాడు? కృష్ణుడికి కష్టం రాకపోతే ద్వారక ఎందుకు పరిగెత్తుకొని వెళ్ళిపోయినాడు జరాసంధుడి చేతిలో? ఇవన్నీ భౌతిక స్థాయిలో అంటే వీట ఇవన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారన్నది ప్రశ్న. అది ప్రశ్న వాస్తవం గురుగారు. అంతే కదా అద్భుతం. అవి కూడా జరుగుతాయి. అమ్మలో ఒక ఫెమినిస్ట్ ఉన్నారు, అమ్మలో ఒక ఒక విప్లవాత్మకమైన ఆలోచన ధోరణి ఉంది అని చెప్పారు మీరు. గురుగారు ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తారా? అంటే ఏ విషయాలని ఇది కాదు పద్ధతి అని అమ్మ చెప్తా. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి వారి పేరు తీసుకోగలరు, చరిత్రలో ఉన్న విషయం ఏది. వారు సైంటిస్ట్. ఆయన అమ్మని చాలా పరిశోధించి అమ్మ మీద పుస్తకాలు రాసి ఆయన పని ఆయన చేశారు. ఆయన పోయారు. పోతే దహన కార్యక్రమాలు చేయాలి. సంప్రదాయం ప్రకారం మగవాళ్ళే చితి అంటించాలి. అమ్మ ఏమన్నదంటే వాళ్ళ అమ్మాయి చేయించండి, కడుపున పుట్టిన బిడ్డే కదా, దానికంటే ఉత్తమమైన మార్గం ఏముంది అన్నది. ఇది ఆనాడు సంప్రదాయ ధిక్కారం. ఇవాళ జరుగుతున్నాయి. అవును, ఇవాళ జరుగుతున్నాయి. కాబట్టి అది ఒక సంప్రదాయం నుంచి పక్కకి తీసుకెళ్ళింది అమ్మ. ఈ రెండవది ఒక ఆయన వచ్చారు. వచ్చి అమ్మ బట్టలన్నీ తెచ్చుకున్నాడు ఆయన, రుద్రాక్షలు, పావుకోళ్ళు, తర్వాత దానికాల సామాన్లన్నీ తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకు వచ్చాడు? మూడు రోజులు ఉన్నాడు. ఉండి అమ్మ నాకు సన్యాసాశ్రమం అనుగ్రహించు, నువ్వు నాకు పేరు పెట్టి ఇస్తే నేను ఈ బట్టలు బయటపడేసి అవి కట్టుకొని బతుకుతాను. సన్యాసాశ్రమం తీసుకొట్టి వెళ్ళినన్న సన్యాసిగా ఉండటం ప్రధానం కదా అబ్బా. దీనిలో ఏముంది? నువ్వు ఎట్లా ఉన్నావు అట్లా ఉండు, సన్యాసించినట్లుండు. నీకేది కావాలో అది దాని ప్రకారం బతుకు, ఏదక్కర్లేదు అది సన్యసించు. అంటే వదిలిపెట్టేసే, నీకేం కావాలో దక్కుతుంది కదా అన్నది. హయ్యెస్ట్ ఫిలాసఫీ. అవును, దీనికి ఎక్కడా నీకు పడికట్టు మాటలు లేవు. మరి ఆ రోజుల్లో అమ్మ చెప్పే ఇటువంటి విషయాలకి కొంత రెసిస్టెన్స్ వచ్చిందా గురుగారు? రెసిస్టెన్స్ అంటే డైరెక్ట్గా చేయలేదు, కానీ రెసిస్టెన్స్ ఉన్నవాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళకుండా దూరంగా ఉండిపోయారు. ఆమె ఏదో కొత్త దారి అనుకొని వెళ్ళారు. అయితే ఇటువంటి చింతనాత్మక స్థాయిలో వెళ్ళిన వాళ్ళు నా దృష్టిలో, నా అనుభవంలో, అధ్యయనంలో చాలా తక్కువ మంది. వెళ్ళిన వాళ్ళంతా ప్రాపంచికమైన కష్టాలు లేదు, జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని అనుకున్న వాళ్ళు, దుఃఖం భరించలేని వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న స్త్రీలు లేదు, భార్యలు లేనటువంటి పురుషులు, ఇక బయట ప్రపంచంలో బతకటానికి అవకాశం లేని వాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళారు. అందువల్ల వాళ్ళందరినీ ఆదరించింది అమ్మ, ఆదరించింది. తర్వాత ఇంకోటి చెప్పాలమ్మా ఇక్కడ ఈ సందర్భంలో. ఇవాళ అని ఎవరి ప్రత్యేకమని కాదు, గురువు స్థానంలో ఉన్నానని అనుకున్నవాడు, నేను గురువునే అనుకున్నవాడు, పరిచయం కాస్త పెరిగితే
మీకు రెండు ఫ్లాట్లు ఉన్నాయని విన్నాను, ఒక ఫ్లాట్ మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు కదా. అవును. అమ్మ ఏం చేసిందో తెలుసా? ఒక కరణం గారి భార్య అయ్యుండి ఆయనకి 7 రూపాయల జీతంలో ఉన్నప్పుడే జీవితం ప్రారంభించి తనకున్న చిన్న ఇల్లుని అందరి ఇల్లు అని పేరు పెట్టింది. షీ గేవ్ ఇట్ అవే. కొడుకులకు రాయాలా వీలునామా? అంద ఆ ఇంటి దాని పేరే అందరిల్లు. ఎనీబడీ కెన్ కమ్, ఎనీబడీ కెన్ హ్యావ్ ఫుడ్. ఆ ఉన్న టైంలో కూడా ఉన్న టైంలో ఉన్న ఇంటిని అందరిల్లు అన్నది ఆమె. చిన్న నవారు మంచం మీద కూర్చొని ప్రపంచంలో ఉన్న ఆ ప్రేమని పెంచింది ఆమెకి. వింజామరం లేవు, వీళ్ళేదో ముచ్చటపడి దసరాల్లో త్రిశూలాలు పెట్టారు కానీ ఆమె మామూలుగా అత్యంత సాధారణమైన స్త్రీ. ఒక సందర్భం చెప్పాలి, నేను అమ్మతో కూర్చున్న ఆ సందర్భాల్లో ఒక చెన్నై నుంచి అప్పుడు మెడ్రాస్ ఓ మంచి ఖరీదైన పట్టు చీర తెచ్చారు. తెచ్చి వాళ్ళు పదే పదే అమ్మకి అది ఇస్తూనే అమ్మ తీసుకుంది, చేతిలో ఇట్లా ఒళ్ళో పెట్టుకుంది. అమ్మ నువ్వు ఇది కట్టుకుంటే చూసి వెళ్ళాలనుంది, కట్టుకొని వస్తావా అని అడుగుతున్నారు. దానికి ఆమె ఆన్సర్ ఇవ్వటల్లా. కాసేపు అయింది, అలా చూసింది బయటికి. చూస్తే ఎవరో ఒక కుక్కని మూతి మీద కొట్టారు. అది ఏడుస్తుంది, మూలుగుతూ వెళ్తుంది పాపం. అమ్మ లేచింది, లేచి ఆ చీర అక్కడ పక్కన పెట్టి తను కట్టుకున్నటువంటిది పట్టు చీర ఉంది ఆ రోజున అది చింపేసి దాని మూతికి గుడ్డ కట్టేసి, ఇది దీని మూతికి నీళ్లు తగలకుండా చూసుకోండి లేకపోతే వాతం వచ్చిపోతుంది అన్నది. తను కట్టుకున్న చీర అలా చింపేసింది. ఇది ఒకటి. రెండోది, పట్టు చీర తెచ్చి అలా పెట్టుకుంది కదా, ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పెళ్ళి శుభలేఖ, మామూలుగా అక్షంతలేసి ఏదో పళ్ళు ఇచ్చి పూలు ఇచ్చి పంపాలి. ఇదిగోని పెళ్ళికి చీర కట్టుకొని ఇచ్చేసింది. అసలు వెనక నుంచి ఒక ఆమె, అమ్మ బీరువాలో ఇంకా చీరలు లేవు నీకని. లేవా? పోనీలే. ఇప్పుడు బిన్నీ చీర, ఆ రోజుల్లో బిన్నీ చీరలు అనేవాళ్ళు. అవునవును, బిన్నీ చీర కట్టుకున్నాను, దొరకన్నాడు గన్నీ చీర కూడా కట్టుకుంటాను. అబ్బా హ్యూమర్. హ్యూమర్ ఏముంది అక్కడ, ఒకటి చుట్టు చుట్టుకుంటాను వెళ్తానంది. అసలు మాటలు రావట్లేదు గురుగారు. అంటే ప్రపంచంలో సంపూర్ణంగా ఉండే ఒక అమ్మ, అంతకంటే మించిన అసలు వర్ణన అవసరం కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే దేవత అంటే మళ్ళీ మనం మనకంటే దూరం, చాలా దూరం, ఒక దూరం పెరిగిపోయి ఒక గౌరవ భావం ఏర్పడుతుంది తప్ప మన అమ్మ అనే ఒక అసలు మాట రావట్లేదు గురుగారు. గురుగారు, అమ్మ ఇతర విషయాలలో మతం ధర్మం ఈ విషయాల్లో ఏం చెప్పేవారు? అంటే అన్ని మతస్థులు కూడా అమ్మ దగ్గరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇక్కడ నువ్వు ఎంత అందమైన ప్రశ్న వేసావంటే జవాబు, ఈ షడ్ జయంతిలో అమ్మ భక్తులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నామజపం చేస్తారు అమ్మది, జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి చదువుతారు కదా. అది రాసింది ఎవరో తెలుసా? అది అన్నది ఎవరో తెలుసా? ముస్లిం. తర్వాత అమ్మ తొలినాళ్లలో ఇంకా అమ్మగా ఈ ప్రపంచానికి ఆవిష్కరణ జరగని రోజుల్లోనే ఆమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా ముస్లిమ్స్. ముస్లిమ్స్ అనేక జాతుల వాళ్ళు. ఆమెకి అసలు జాతి భేదం లేదు. నా చుట్టూ బ్రాహ్మణులే ఉండాలని ఆమె ఏం కోరుకోలేదు. అసలు ఆమె ఆ స్థాయిలో ఆమె ఆలోచనలో దానికి ప్లేస్ లేదు. ఆ యాంగిల్లో అట్లా మనం అర్థం. ఇంకోటి, ఇప్పుడు హోమాలు చేస్తారు. ఇప్పుడు శత జయంతి కూడా చాలా హోమాలు, పెద్ద పెద్ద చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక్కోసారి అనిపిస్తుందమ్మా, అవతారమూర్తుల ఆలోచనలకి ఆశయాలకి ఆదర్శాలకి అనుగుణంగా మనం బతకలేవేమో, బతకమేమో, అట్లా ఉంటే మనకి పుణ్యం రాదేమో అని మనకు అనిపిస్తుందేమో. ఆమె ఏమన్నదో తెలుసా? గాడిపోయి నాకు యజ్ఞశాల. ఆహా. చీట చాపురు చాట చీపురు రోలు రోకలి నా ఆయుధాలు అన్నది. ఇవి లేకుండా అన్నం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాను అన్న అంది. అవి ఉండాలి కదా, గాడిపోయి ఉండాలి కదా. అవును. కానీ ఈవేళ మనం దానికి తద్భిన్నంగా మనం హోమ కార్యక్రమాలు విపరీతంగా చేస్తున్నాం. దేనిని ఆశించి? అమ్మ అవేమీ చేయకుండా అట్లానే మీరు చేయొద్దని చెప్పలే. మీకు కావాలంటే చేసుకోండి అంది. అంటే షీఈస్ టూ రేషనల్, వెరీ రేషనల్. ఇంకేం చెప్పాలి, దాని ద్వారా డైరెక్ట్గా మనుషులకి
సమాజానికి నేరుగా ఒక ఒక మంచి చేసే అది సహజంగా వచ్చిన సంకల్పం సంకల్పం అంతే నిజంగానే గురుగారు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇన్ని యాగాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు ఇవన్నీ దేవాసించి చేస్తారు అంటే కామ్యసిద్ధే కదమ్మా 14 ఏళ్ళు ఘోర తపస్సుని మనం పుస్తకాల్లో చదువుతాం 14 ఏళ్ల తర్వాత దేవుడు వస్తాడు వాడు అనుకున్న దేవుడు ఎవరో వస్తాడు శివుడు విష్ణు వస్తాడు రాగానే నీకేంటి కోరిక ఎందుకు చేస్తున్నావు తపస్సుని అడుగుతాడని చదివాం 14 ఏళ్ళు తపస్సు చేసిన వాడు 14 ఏళ్ల నాటిదే అడుగుతాడు అంటే వాడు తపస్సు చేసినట్ట చేయనట్ట అదే నీకు సమాధానం లేదు గురు లేదు చేయలే అవును చేయలే ఇక వాడు 14 ఏళ్ళైనా వీడి కోరిక తీరలేదు కనీసం ఒకసారి కలిసెళ్దామని ఆయన వస్తాడు దొరికాడు కదా అని 14 ఏళ్ల నాడు ఏ సంకల్పంతో కూర్చున్నాడో అదే అడుగుతున్నాడు కాబట్టి దానికంటే మానసికమైనటువంటి ఒక తపస్సు తపస్సు అంటే నా దృష్టిలోమా తమస్సుని వదిలిపెట్టగలిగితే దాని పేరు తపస్సు నెగటివిటీ మనం వదులుకోగలిగితే అది వెలుగు అంతే కదా చీకటి పోయి వెలుగంట మనం చీకటి పోలే చీకట్లో వెలుగుంది వెలుగులో చీకటి ఉంది సైమల్టేనియస్గా ఆల్టర్నేట్గా అది అభివ్యక్తం అవుతూ ఉంటుంది మన అవసరాన్ని బట్టి మన వినియోగాన్ని బట్టి సంకల్ప బలం అలాగే పూర్తి స్పష్టత స్పష్టత ఇవి అమ్మలో కని పొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అతి అతి గొప్ప గుణాలు అతి గొప్ప విషయాలు అంత స్పష్టత వారికి రావడానికి మరి అది పూర్వజన్మ సుకృతమ వారికి లేక వారికి కలిగిన ఒక ఎందుకంటే మనం కథలు ఎన్నో చదివాం అవధూతలవి ఎక్కడో ఒక మదనం జరిగి నేను ఫలానా టైంలో రాయి మీద వెళ్ళి కూర్చున్నాను ఆ సమయంలో నాలోంచి కాంతిపుంజం వచ్చి ఏదో జరిగిందని ఇలా రకరకాలు చెప్తుంటావు గురువు వచ్చి ఏదో ఇంకేదో జాగృతం చేశారని చెవిలో చెప్పాడని ఏదో అమ్మ అమ్మ విషయంలో మరి సహజ సిద్ధంగా అత్యంత సహజ సిద్ధి ఇందాక చెప్పాడు స్వయంభూ 3 సంవత్సరాలకే ఆమెకి అతిమానుషమైనటువంటి ఆలోచనలు వచ్చాయి కానీ తన దివ్యత్వాన్ని తాను మరుగుపరుచుకొని మానవీయమైన సంచారం చేసిందమ్మ ఉన్నాయి ఆమెకు కూడా శక్తులు ఉన్నాయి కానీ వీటిని కూడా ప్రాపంచికమైన సుఖాల కోసం కానీ ఇంకొకరిని ఆకర్షించడానికి మభ్యపెట్టడానికి కానీ ఇంకొకరికి ఏదో ఒక కొత్త నేను దైవీ శక్తులతో ఉన్నానని చెప్పడానికి కానీ ఆమె చేయలేదు అది స్పష్టం ఆమె దాన్ని అంతా కూడా ఒక దివ్యమైనటువంటి ఒక ప్రేమని భౌతిక ప్రేమలోకి ఇమర్చగలిగింది ఆమె ఆ దివ్యమైన ప్రేమ జస్టిఫైయబుల్ మేనిఫెస్టబుల్ మేనిఫెస్టబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ రీజనబుల్ రీజనబుల్ ప్రపంచానికి ఇది కావాలి ఇప్పుడు నేనున్నాను అమ్మ దగ్గరికి వెళ్ళాను అమ్మ నాతో మాట్లాడలేదు నన్ను గుర్తుపట్టలేదు లేదు నేను పరీక్ష పాస్ అవ్వాలి నాకు 98 మార్కులు రావాలని వెళ్ళి కూర్చున్నాను నాకు 38 వచ్చాయి అమ్మకి దానికి ఏంటి సంబంధం లేదు అనుకున్నాను నాకు 98 వచ్చాయి అనుకున్న ప్రకారమే అమ్మకేంటి సంబంధం రాసింది నేను చదువుకున్నది నేను ఊరికే ఒక గురి పెట్టుకొని నేను వెళ్ళా అంతే అనుకుందాం అంతే తప్ప అక్కడ నీకు నా వల్ల 98 వచ్చిందని ఆమె అనుంటే నేను జల్లెళ్ళముడు వెళ్ళేవాడిని కాదు ఆమె అనలేదు గురుగారు అమ్మ అమ్మ సత్సంగాలలో ఏం మాట్లాడేవారు ఆమె ఉపన్యాసాలు ఇవ్వలే ఎప్పుడు ఎప్పుడు ఇవ్వలే సంభాషణల్లో చర్చల్లో పాల్గొనేది అది కూడా చాలా ఇద్దరు ముగ్గురుతో ఒక విషయం చెప్తా ఒక కమ్యూనిస్ట్ లీడరు ఒక బాగా మేధావి అనబడేటువంటి ఆయన ఇద్దరు అమ్మ దగ్గర కూర్చొనున్నారు వాళ్ళు ఏమి అమ్మని అడగటల్లా అమ్మ తనంతట తాను ఏమన్నదంటే నాన్న నా గడియారం చుట్టం చేతగాదిరా అంది అనగానే ఈ కవి పండితుడు ఒక ఆయన ఉన్నారు కదా ఆయన అన్నాడు అమ్మ నువ్వే కాలస్వరూపానివి నీకు టైంతో పనే ఉంది అనేది మామూలుగా ధోరణిలో మాట్లాడారు కాదు నాన్న నిజాయితీగా చెప్తే నా గడియారం చుట్టం చేతగాదిరా అంది అంటే ఆయన నమ్మాడు పాపం తెలియకే అడుగుతున్నది అనుకొని ఏం లేదమ్మా గడియారం ఉంది కదా 3 ముళ్ళు తిరుగుతున్నాయి ఇగో ఇది గంట ఇది సెకండ్స్ ఇది మినిట్స్ ఇట్లా అని చెప్తున్నాడు గడియారం దాని మెకానిజం అంతా విన్నది విన్న తర్వాత ఏమన్నదంటే ఇది ఇలా చూపించటానికి కాలం ఇలా ఉన్నదని చూపిస్తున్నదా కాలం ఇంతే అని చూపిస్తున్నదా ఏమీ జ్ఞానమే లేనిది అది కాలాన్ని ఎలా కొలవగలుగుతున్నది నాన్న చెప్పు అన్నది స్టన్ అయినాడు ఈయన అయి కాదమ్మా గడియారాలు అలా తయారు చేస్తారు దానికి ఒక పద్ధతి ఉంటుంది
అవన్నీ సరే నాన్న సరే ఈ మూడు పైన తిరుగుతున్నాయి కదా అవి ఎలా తిరుగుతున్నాయి వాటంతటవి ఆ వాటంతట తిరగటల్లో లోపల ఆ రోజుల్లో ఇవాళ వచ్చే ఎలక్ట్రానిక్ వాచెస్ కీ ఇవ్వాలి ఒకటి కీ ఇస్తే అవి తిరుగుతాయి అన్నమాట అంటే కీ ఇస్తే తిప్పేది ఏదో ఉందన్నమాట లోపల అదేంటి దాని పేరు అన్నది అంటే మెకానిజం చెప్పాడు చెప్పిన తర్వాత కీ కీ ఇవ్వటం అయిపోయింది అనుకో ఏమవుతుంది అన్నది గడియారం అయిపోతుందమ్మా అన్న ఓహో అంటే లోపల ఉన్న పరమాత్మ ఈ జీవుళ్ళన్నీ కీలుబొమ్మల్లా అడిస్తున్నాడు అన్నమాట వాళ్ళు కాలబద్ధులే జీవిస్తున్నారన్నమాట ఈ 12 గంటలు 11 గంటలు మన కోసమే కానీ కాలాన్ని ఎవరు కొలవగలరా ఇది అనంత కాల ప్రవాహం కదా దాని పేరే ప్రవాహం కదా అన్నది ప్రతి అంటే ఈ తరంలో అమ్మ అందుబాటులో ఉండడం అందరికీ చాలా అదృష్టం ఎందుకంటే కావాల్సి చెప్తున్న ప్రతి విషయం ఆచరణ సాధ్యం అలాగే అవసరం ఎంతో అటువంటి విషయాలు చెప్పారమ్మ గురుగారు అమ్మ ఇతర జ్ఞానుల గురించి గురువుల గురించి ప్రస్తావించేవారా వారిని కలిసిన సందర్భాలు ఉన్నాయంటే వారి వద్దకు వచ్చిన ఈ కొంతమంది వారు కాకుండా ఉదాహరణకి సత్యసాయి బాబా వారు వాళ్ళిద్దరు కలుసుకోవాలి ఎప్పుడు కలుసుకోవాలి అసలు అమ్మ గురించి బాబా వారు ఎప్పుడైనా అన్నారు చాలా సౌత్ ఇండియన్ క్యాంటీన్ ప్రారంభించినప్పుడు ప్రపంచంలో అందరూ అన్నదానం చేసే రోజుల్లో అన్నాన్ని వితరణ చేసింది జల్లెళ్ళమూడమ్మ అందరికీ అన్నం పెట్టాలి అన్నం పెట్టిన తర్వాతే ఆధ్యాత్మలోకి తీసుకుని వెళ్ళాలని చెప్పింది అమ్మ అని ఆయనకి చాలా గౌరవం ఉండేది అలాగే అమ్మకు కూడా బాబా గారంటే చాలా గౌరవం ఎందుకంటే విప్లవమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఒక భావనని అతి సున్నితంగా అతి సరళంగా ప్రపంచం మొత్తం వ్యాపింపజేయగలిగిన మహాశక్తి స్వరూపమే బాబా అని ఆమె చెప్పింది రెండు ఆమె రమణాశ్రమానికి వెళ్ళింది రమణాశ్రమానికి వెళ్ళింది ఇంకా అందరికి ఆశ్చర్యం కలిగి ఆనందం కలిగించే ఒక విషయం నేను చెప్తా ఆశ్చర్యం ఎందుకంటే ఇంకా అమ్మ ఎందుకు ఇలా చూజ్ చేసుకుంది సంఘ బహిష్కృతుడైనటువంటి చలన్ ఇంటికి వెళ్ళి ఒళ్ళో పడుకోబెట్టుకుంది అప్పటికి చలం వృద్ధుడైపోయినాడు సంఘం నన్ను వదిలిపెట్టినా అమ్మ నన్ను వదిలిపెట్టలేని వలవల ఏడ్చాడు చలం ఇది చాలా గొప్ప చాలా మందికి తెలియదు తెలియదు చెప్పరు ఇది సత్యం ఆమె చరిత్రలో ఉంది అది నిజం కూడా అది 1978 నాటి మాటే కదా ఏమిటి గురుగారు ఆ సందర్భం ఆమెని చూద్దామని వెళ్ళింది ఎందుకు వెళ్ళిందని నేను ఆలోచించాను చలం భావాలు అమ్మకి చాలా ఇష్టం స్త్రీ లిబరేషన్ స్త్రీ మనస్సు కూడా ఒక వ్యాయామం కావాలి స్త్రీ శరీరం మాత్రమే స్త్రీ అంటే మనస్సు ఆయన ఉద్దేశం ఆ వాక్యం నాకు చాలా నాతో చలం గారు మాట్లాడినప్పుడు కూడా స్త్రీ అంటే శరీరం అనుకోకండి స్త్రీ అంటే మనస్సు స్త్రీ అంటే భావం స్త్రీ అంటే స్పందన స్త్రీ అంటే ప్రేమ అది ఇవి అమ్మకి చాలా ఇష్టమైనవి ఆయన చూడటానికి వెళ్ళింది అమ్మ చలం సాహిత్యాన్ని చదివింది ఆ రోజుల్లో చలం గారి పుస్తకాలు ఆడవాళ్ళు చదివేవాళ్ళు కాదు దిండు కింద పెట్టి చాటుగా చదువుకునేవాళ్ళు కానీ అమ్మ నిర్భీతి నిర్భయంగా వెళ్ళొచ్చింది ఒళ్ళో తీసుకుంది ఆయన ఏడిచాడు పసివాడిగలే ఏడిచాడు అంటే రమణాశ్రమానికి ఎట్లా వెళ్ళిందో అలాగే వెళ్ళింది అట్లాగే కంచి వెళ్ళింది అమ్మ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని చూసి వచ్చింది చూడటానికి వెళితే ఆయన లోపల అనుష్ఠానంలో ఉన్నారు అయితే వాళ్ళు యతి సాంప్రదాయంలో వారు అమ్మని రిసీవ్ చేసుకోవటం అలా ఉండవు ఆ చుట్టుపక్కల వాళ్ళ అమ్మ ఆయన ఎంతసేపటి బయట రావటం లేదు వెళ్ళిపోదామంటే వారి సంప్రదాయం ప్రకారం వారు వచ్చినప్పుడు మనం చూడాలి అన్నది అమ్మ ఆయన వచ్చారు నుంచున్నారు అమ్మ నుంచుంది వాళ్ళు ఏం మాట్లాడుకోలేదు అమ్మ వెళదాం వెనక్కి అయిపోయింది అంటే ఒక అవతల సంప్రదాయం అవతల ఉన్నటువంటి భావం అవతల ఉన్నటువంటి వ్యక్తుల పట్ల అమ్మ చూపించినటువంటి ఆదరణ ఇప్పుడు అమ్మ రమణాశ్రమానికి వెళ్ళిందంటే రమణ మహర్షి గొప్పవారిని భక్తులు అంటారు అవును అమ్మే వెళ్ళింది కనుక ఇంకా గొప్పవారిని మళ్ళీ మన వాళ్ళే చెప్తారు అమ్మ అసలు ఏమనుకోలే రమణాశ్రమం వెళ్ళొచ్చింది అంతే వెళ్ళాలని ఏ స్ఫురణ కలిగి ఉంటుందో చూడాలని ఆయన జ్ఞానమూర్తి కదా ఆయన అందువల్ల వెళ్ళింది ఇంకా ఇప్పుడు ఇందాక మనం అనుకున్న తెలుగు మాటలన్నీ ఇన్ని చెప్తే అమ్మ మహాజ్ఞానని అనుకుంటే అమ్మ ఇంకోటి ఏమన్నదో తెలుసా గీతని దాటి నేనేం చెప్పాను నాన్న ఈ చెబుతున్నవన్నీ భగవద్గీతలోవే కదరా అంది గీతని దాటి నేనేమి చెప్పాను అది రెండు రకాలు రెండు అర్థాలు అవును
చాలా అమ్మలో అంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండడం అన్నది అది అందరికీ ఇమీడియట్ అమ్మే మీరు చెప్పినట్టు ఇందాక అనేక నేను పదాలు వెతుక్కుంటున్నాను ఎటు తిప్పినా మళ్ళీ అమ్మ అని వస్తుంది ఎందుకంటే అమ్మ ఎలా ఉండాలో అమ్మ అలా ఉన్నారు కోరికలు ఎలా పోగొట్టుకోవాలమ్మా అని అడిగితే ఆమె జవాబు ఏంటో తెలుసా నాన్న ఇది కావాలి అనుకోవటం కోరిక కదా అంటే అవునమ్మా అన్నాడు వద్దు అనుకోవటం కూడా కోరిక కదరా బా ఎంత గొప్పగా ఉంది గురువుగారు ఇది ఈ సందర్భం కూడా ఇది నాకు అనిపిస్తోంది ఇది ఎన్నో విషయాలు ఇవాళ నాతో మొదలుపెట్టి ఎంతోమందికి తెలియాలి అందుకే ఈ సంభాషణ జరుగుతుందనే ఒక ఒక ఆనందం అంతే ఎందుకంటే మీరు చెప్తున్నది ప్రతిదీ ఒక ఇలా వెలుగుతోంది రెవల్యూషన్ లాగా అది గురుగారు అమ్మ పూజలు చేసేవారా లేదు అమ్మ ఏం పూజలు చేసుకునేది కాదు అంటే ఇదే ఇదే ఒక విప్లవం కదా ఒక అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పూజలు చేస్తూ అనుష్ఠానాలు చేస్తారు అవన్నీ ఉంటాయి కొన్ని పద్ధతులు అవి కాదు వీటికి అతీతంగా నా 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 మతం నా ధర్మం నా ఆధ్యాత్మ అంతా ప్రేమే అని చెప్పడమే ఒక పెద్ద ప్రేమని డిమాన్స్ట్రేట్ చేయటం అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అందరినీ అలాగే ఆమె చిన్నప్పుడు అంటే ఆమె ఇప్పుడిప్పుడే జిల్లెళ్ళమూడి అమ్మగా బయటకు వస్తున్న టైంలో రాజమ్మ గారిని ఒక ఆమె కబురు పెట్టింది నా దగ్గరికి వస్తే కొన్ని ఉపదేశాలు చెప్తాను చేస్తాను ఆమెకు పనికి వస్తాయని అమ్మ చాలా వినయంగా వెళ్ళింది అక్కడికి వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణలు జరిగినాయి తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు కానీ అన్నీ అయిపోయిన తర్వాత నీకు ఉపదేశం ఇద్దామనుకున్నాను నేను ఉపదేశం పొందాను నన్ను ధన్యం చేసావమ్మా అంది అప్పటికి ఆవిడ చాలా అడ్వాన్స్డ్ ఏజ్లో ఉంది ఆమె అమ్మ చిన్నది అంటే దేశకాలాలకి అతీతమైన హూ ట్రాన్సెండ్ టైమ్ అండ్ స్పేస్ మనం అంటే కాలాతీత వ్యక్తులు అంటామే అమ్మ నా దృష్టిలో కాలాతీత వ్యక్తి ఈవేళ మనం ఇందాక చెప్పుకున్నవన్నీ ఒకనాటి సాంఘిక నేపథ్యం అమ్మా దానికి పరిపక్వత లేదు ఇంత ఆలోచించగలిగిన శక్తి లేదు తర్వాత సనాతనమైనటువంటి ఒక ఛాంద స్వభావాలతో ఉన్నటువంటి ఒక సమాజంలో ఇంత రేషనల్గా వెళ్ళటం అనేది అది ఒక అవతార లక్ష్యం లక్షణం కూడా చాలా ఖచ్చితంగా గురుగారు ఎందుకంటే అంటే ఛాంద ప్రతి పద్ధతికి ఒక ఒక కారణం ఉంది అని వెతికి మనం జస్టిఫై చేసుకుంటున్న పరిస్థితులు కూడా చూసాం అవును అసలు జస్టిఫై చేయొద్దు ఖండించద్దు వద్దనద్దు కావాలనద్దు కానీ ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టు అని చాటి చెప్పారమ్మ అండ్ ఎలా ఉండాలో అలాగే ఉండు అట్లా తను ఉన్నది నువ్వు ఎలా ఉండాలని ఇందాక అనుకున్నావు కండిషన్స్ పెడితే ఆవిడ వాటిని పాటించలే తనకు తన కండిషనే పెట్టుకోలే షీఈస్ టూ ఓపెన్ కానీ మీరు ఇందాక చెప్పిన మాట మాత్రం కదిలించేసింది గుండెని అమ్మ భర్త గారు చాలా వారు అర్థం చేసుకోవడం వీరి స్వభావాన్ని వీరి అంటే జీవితానికి వీరికి ఉన్న లక్ష్యం ఏంటి గమ్యం లేకపోయినా కూడా లక్ష్యం ఏంటి అని అది గ్రహించుకోవడం అన్నది గ్రహించి ఆయన తన కళ్ళ ఎదురుగా పబ్లిక్గా ఎవరెవరో చెవుల్లో పడుకున్నప్పుడు ఆమె లాలించినప్పుడు వాళ్ళకి ముద్దలు పెట్టినప్పుడు బహుశా పురుషుడు యొక్క ఏ స్వభావమో దాన్ని అంగీకరించదు అందుకని అమ్మని గురించి మాట్లాడాలని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాకు ఆయన మహోన్నతమైన వ్యక్తిగా గోచరిస్తారు ఖచ్చితంగా గురుగారు కదా అవును ఖచ్చితంగా ఇవాళ పురుషులు నేర్చుకోవలసింది కూడా అదే అదే స్త్రీని స్త్రీగా ఉండనివ్వడం స్త్రీని స్త్రీగా ఉండనివ్వండి ఆమె ఏం చేయదు ఆమె తనను తాను రక్షించుకోగలదు మనం చెప్పేటువంటి మన నీతి బోధలన్నీ కూడా స్త్రీకి తెలియదా తన మానం ఆమె మానం మన రక్షించడానికి మనం వచ్చామా కాదు కదా తన మానాన్ని తన ప్రాణాన్ని తన ఎస్టీమ్ని తను దిగజార్చుకుంటుందా కాదే మరి అంత తల్లి అంటున్నాం మాతృదేవోభవ అంటున్నాం ఇది స్త్రీని ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని మనం మాట్లాడుతూ ఉంటాం కాళ్ళు చేతులు కట్టేస్తాం కాళ్ళు చేతులు కాదు కళ్ళు మూతి మొత్తం కట్టేసి ఊపిరి సలపకుండా చేస్తాం ఇది ధర్మం కాదు అట్లా ఉండి ఉంటే ధార్మికమైన మైత్రేయి కానీ గార్గి కానీ వీళ్ళందరూ వచ్చిండేవాళ్ళు కాదు మాతృస్వామ్య వ్యవస్థలో పరమాద్భుతమైనటువంటి వైదిక విజ్ఞానాన్ని జాతికి అందించిన వాళ్ళు స్త్రీమూర్తులు దానిని ఆధునీకరించి అధునాతన కాలంలో
ఇలాగూడా ఉండవచ్చు. మీరు గృహస్థాశ్రమంలో ఉండి కూడా మీరు ఇన్ని గొప్ప పనులు చేసుకోవచ్చు, ఇన్ని మంచి పనులు చేసుకోవచ్చు, అందరినీ ఆదరించవచ్చు, అందరినీ ప్రేమించవచ్చు అని తన జీవితకాలంలో తను డిమాన్స్ట్రేట్ చేసింది అమ్మ. నిస్సందేహంగా అమ్మకి ఎప్పుడైనా కష్టం వచ్చిన సందర్భం మనకు తెలుసా? ఉన్నాయి. ఆమె కూడా చాలా కష్టాలు పడింది, చాలా పడింది. ముఖ్యంగా తొలినాళ్లలో సమాజం ఆమెను అర్థం చేసుకోలే, అర్థం కాలేదు ఎవరికి, చేసుకునే ప్రయత్నము చేయలేదు. అది ఇట్ రిమైండ్ ఎన్ ఎనిగ్మా ఫర్ ఎ లాంగ్ టైం. ఐ యూజ్ ద వర్డ్ ఎనిగ్మా ఎందుకంటే బ్రహ్మము పదార్థం తెలుస్తుందనే బ్రహ్మం తెలియదు కదా. బ్రహ్మ పదార్థం ఏంటో చెప్పగలం, బ్రహ్మాన్ని గురించి చెప్పమంటే మీరు అనుభవిస్తే తప్ప చెప్పలేరు. కాబట్టి అమ్మ ఈ సమాజాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు ఆమెకు వచ్చినాయి. వచ్చినా తన లక్ష్య గమ్యాల నుంచి ఆమె వైదొలగలేదు. తర్వాత చాలా చాలా ఇప్పుడు దివిసీమ ఉప్పెన వచ్చింది. రాజకీయ నాయకుల ఫోటోలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళ అమ్మ వెళ్ళింది అక్కడికి, శవాల మధ్య నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బతికున్న వాళ్ళందరికీ అన్నం పెట్టి వచ్చింది. జాలరుల ఇళ్ళకి వెళ్ళింది. అక్కడ వాళ్ళు వండుకున్నటువంటి అన్నం ఉంటుంది కదా జాలరులు. వెళ్ళి ఈమె వెళితే అమ్మ ఏం లేదో నీది నీకు పెట్టడానికి అన్నప్పుడు ఆ ముంతలో నుంచి మెతుకులు తీసుకొని నోట్లో వేసుకొని చాలనాన్న నాకంది. అంటే ఆమె బోధించలే, ఆచరించింది. అండ్ హైయెస్ట్ ఫిలాసఫీ